फ्रेंड्स, वेलकम टू अवर चैनल हसन अजीज इंग्लिश इंग्लिश। मनम प्रीवियस वीडियो कैन योक इंपॉर्टेंस गुरिंचि तेलुसुकुन्नामु। मनम इप्पुडु मे मीन्स पॉसिबिलिटी अवकाशमनु सूचिस्तुंदी। अदे विधंगा मनकु इदि ए रकमैन सेंटेंस अंटे पॉजिटिव सेंटेंस। ओके डियर फ्रेंड्स, मनम स्टेप बाय स्टेप ओके सीक्वेंस लो स्पोकन इंग्लिश कोर्स कंप्लीट लगा स्पोकन इंग्लिश मन को एवरीडे 5 to 10 minutes मन टीचिंग ओरल प्राक्टिस रिटन प्राक्टिस पॉइंट ऑफ व्यू डिस्कस अदे विधा मन को कमेंट सेक्शन मंदिर अड़ता कॉम्पिटिटिव इंग्लिश चपंडी सर कॉम्पिटिटिव इंग्लिश मैं बैंकिंग एसएससी అండ్ అదర్ కాంపిటీటివ్ లో కూడా ప్రిపేర్ కావాలని అడుగుతున్నారు। మీకు కావాల్సినటువంటి ఈ ఒక కాంపిటీటివ్ ఇంగ్లీష్ ని కూడా నేను మీకు ఇవ్వగలుగుతాను, ఎందుకంటే కంప్లీట్ గా ఇంగ్లీష్ లో మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎనీ టైప్ ఆఫ్ కాంపిటీటివ్ లెవెల్ కి కావాల్సినటువంటి ఆ లెవెల్స్ మన దగ్గర ఉన్నాయి, వాటిని కూడా మీకు గ్రాడ్యువల్ గా ఇంట్రోడ్యూస్ చేస్తాను। కాకపోతే నేను వాట్ వి డిస్కస్ వాట్ ఐ సజెస్ట్ యు ఇన్ ద క్లాస్ రూమ్ యు ఫాలో దట్స్ నేను ఏదైతే చెప్తున్నానో फॉलो चालू यू हैव द ग्रेट सक्सेस। ओके लेट अस सी पॉजिटिव सेंटेंस अवकाश सूचि ई वी यू दे ई मे यू मे वी मे दे मे ही मे शी मे एंड इट मे इधर मन को बेसिक అంటే ఒక సెంటెన్స్ లో ఒక అవకాశాన్ని సూచిస్తుంది అన్నప్పుడు నువ్వు ఇమిడియట్ గా కరెక్ట్ కావాల్సింది ఏంటంటే మే ఐ మే హావ్ ఎ డౌట్స్ ఓకే యు మే హావ్ ఎన్ ఐడియా యు మే హావ్ ఎన్ ఐడియా నీ దగ్గర ఒక ఐడియా ఉండవచ్చు ఉండవచ్చు ఓకే లెట్స్ సీ ఐ మే కంటిన్యూ దిస్ టాస్క్ నేను ఈ పనిని కొనసాగించవచ్చు మే వి వన్ I may continue this task. We may conclude about it. మనము దాని గురించి ముగించవచ్చు. You may consult the doctor. మీరు డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు. They may contribute their performance. వారి యొక్క పర్ఫార్మెన్స్ ని కాంట్రిబ్యూట్ మీన్స్ షేర్ చేసుకోగలరు. He may contrast from her opinion. అతను ఆమె యొక్క ఒపీనియన్ నుంచి వ్యతిరేకంగా ఉండవచ్చు. కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ మీన్స్ అపోజిట్ హి మే కాంట్రాస్ట్ ఫ్రమ్ హర్ ఒపీనియన్ షీ మే హావ్ ఎ ప్రపోజల్ ఆమె దగ్గర ఒక ప్రపోజల్ ఉండవచ్చు షీ మే కన్వర్ట్ కన్వర్ట్ ఇక్కడ చూడండి కొన్ని వర్బ్స్ ఉన్నాయి కన్వర్ట్ కన్వే కన్విన్స్ క్రియేట్ కల్టివేట్ డిసైడ్ కన్వర్ట్ మీన్స్ మార్చుట కన్వే మీన్స్ షేర్ నీ యొక్క ఎక్స్ప్రెస్ యు మే షేర్ యువర్ ఐడియా యు మే కన్వే యువర్ ఐడియా నీవు నీ యొక్క ఐడియాని కన్వే మీన్స్ చెప్పవచ్చు యు మే కన్విన్స్ హర్ నువ్వు ఆమెను కన్విన్స్ సర్ది చెప్పవచ్చు ఓకే యు మే క్రియేట్ ఎ న్యూ థింగ్ నువ్వు కొన్ని కొత్త యు మే క్రియేట్ ఎ న్యూ థింగ్ కొత్త అంశాన్ని నువ్వు తెలుసుకోవచ్చు లేదా క్రియేట్ చేయవచ్చు ఓకే యు మే కల్టివేట్ యు మే హాబిట్యుయేట్ అంటే కొత్తగా ఏదైనా తెలుసుకోవచ్చు లేదా అలవాటుగా చేసుకోవచ్చు యు మే డిసైడ్ వాట్ టు డు యు మే డిసైడ్ వాట్ టు డు ఏమి చేయాలో నువ్వు డిసైడ్ కావచ్చు యు మే డిసైడ్ వేర్ టు గో ఎక్కడికి వెళ్ళాలో నువ్వు డిసైడ్ కావచ్చు యు మే డిసైడ్ What to do? Very nice expression. You may decide where to go. You may decide how to handle the problem. అంటే ఈ ప్రాబ్లం ని ఎలా హ్యాండిల్ చేయాలో నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. You may decide what to do, where to go, how to handle the problem, how to convince her. నువ్వు ఆమెని ఏ విధంగా కన్విన్స్ చేయవచ్చు. అంటే ఇవన్నీ కూడా ఒక అవకాశాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే ఒకసారి మీరు ఈ యొక్క ఇనిషియేషన్ ప్రారంభించి ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలనేది గ్రాడ్యువల్ గా అప్లై చేసుకుంటూ వెళ్ళగలిగారంటే యూ హావ్ ద బ్రైట్ ఫ్యూచర్. ఓకే.